రుచించకపోయినా ఇదే యథార్థం. మూసిన కన్ను తెరవకపోయినా, తెరచిన కన్ను మూయకపోయినా, శ్వాస తీసుకుని వదలకపోయినా, వదిలిన శ్వాస తీయకపోయినా, ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి చూపు. మనం ఎవ్వరమైనా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్దాక్షిణ్యంగా మరిచిపోయేలా చేస్తుంది ఈ కాలం. విరోధులు స్నేహితులైనా, పశ్చాత్తాపడినా, మనసు మార్చుకున్నా మరలా కనిపించం. ఫెయిర్ అండ్ లవ్లీలు సున్నిపిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు. ఈ క్షణం మాత్రమే నీది, మరుక్షణం ఎవరిదో, ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఈ ప్రపంచాన్ని భస్మీపటలం చేసే అణ్వాయుధాలు నీ వద్ద ఉన్నని ఊపిరి ఎప్పుడాగుతుందో పరమాత్మకి తప్ప ఎవరికీ తెలియదు. ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారెవరైనా, సంపన్నులైనా బలవంతులైనా అవయవ క్షీణం ఆయుక్షీణంను తప్పించుకోజాలరు. ఈ సృష్టిలో మనం మొదలు కాదు, చివర కాదు. ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాం. అద్దె ఇంటిని విడిచి వెళ్ళేటప్పుడు మన సామాన్లు మనం తీసుకు వెళ్ళినట్లు మనం చేసిన కర్మలను మనతో మోసుకెళ్ళక తప్పదు. చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న ఆయుర్దాయం మనకి లేదు. ఈ భూమి మీద కాలమనే వాహనంలో ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం. మనం సహప్రయాణికులం మాత్రమే. కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ భ్రమ, మాయ. అశాశ్వతమైన వాటిని జపధ్యానములతో ఛేదిద్దాం. అజ్ఞానం అనే చీకటిని చీల్చే ఖడ్గం ధ్యానం. అందుకే మనుషుల్లా జీవిద్దాం. మనిషి ఎలా జీవించాలో చెప్పిన రామాయణ భారత భాగవతాదులను ఈ జీవితం ముగిసేలోపు తెలుసుకుందాం. అందులోని సంశయాలను తీర్చుకుందాం. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే పదవిలో ఉండగానే సంపాదించుకోమని కాదు. భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు నాలుగు పుణ్యకర్మలు ఆచరించి ఈ జీవకోటిలో మనిషి మాత్రమే చేయగలిగే ఉత్తమ కర్మలను ఆచరించాలని పరమార్థం. ఓపిక ఉండగానే నిత్యం గురువుని ఆశ్రయించి ఉపదేశం పొంది ధర్మాచరణ కర్మాచరణ చేయాలి. నిరంతరం భగవద్ ధ్యానంతో ఉంటూ సత్యమైన మార్గం ద్వారా ధనాన్ని ఆర్జించి తోటి వారికి పంచుతూ నిన్ను నీవు ఉన్నతాత్మగా పెంచుకుంటూ ఉండటమే జీవనం.